చట్టం ఎవరికి చుట్టం కాదని మా ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష లేదని అలాగే వ్యక్తిగత కోపం లేదని జగనన్న తపనంత ప్రజా శ్రేయస్సు కోసమేనని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో అన్నారు. దయచేసి చట్టానికి చేతో తీసుకుందామని లాండర్ సృష్టిస్తామని చూస్తూ మాత్రం ప్రభుత్వం ఊరుకోదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకు ఆడి నేను చెప్పాను అప్పుడే మొన్న మొన్నప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ అని చెప్పాను. చంద్రబాబు నాయుడు పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి వచ్చే ఉగాది నాటికి ఉండదని, ఎందుకంటే తెలుసు ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలు అమాయకులేం కాదు. ప్రజలకు ఏం కావాలి? ఒక మంచి పరిపాలన కావాలి. సామాజిక ఏదైనా ఒక సందర్భంలో ఒక ఏదైనా సమస్య వస్తే సమస్యకు పరిష్కారం కావాలి. వాళ్ళకి నా వాడు నామని నా అనే ఒక అభిమానం పిలుపు కావాలి. ఒక మధ్యవర్తి లేని దళాలు లేని అవినీతి లేని ప్రభుత్వం కావాలి. ఆ కార్యక్రమాలు ఇవాళ వైసీపీ ప్రభుత్వం అందిస్తుంది. సో కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీ నౌకలు చెల్లిపోయినట్టే అని చెప్పాను ఆ రోజు. దాంతోపాటు ధరణి కుంభకోణాలు అప్పటికి ఇవన్నీ దర్యాప్తు జరుగుతున్నాయి కదా. 3 సంవత్సరాలుగా ఇవన్నీ కొలుక్కొస్తున్నాయి. ఇక వీళ్ళు పేకల్లో మునిగిపోతారు. ఇంకా ఇంత దోపిడీ చేయడం మా ఎప్పుడు మా 15 సంవత్సరాలు మా మంత్రిగా ఎప్పుడు ఇంత దోపిడీని మేము ఎప్పుడు చూడలేదు. ఇలాంటి దోపిడీల్ని మా 30 సంవత్సరాలు రాజకీయం ఇప్పుడు ఇంత అవినీతిని చూడలేదు. ఇక అయిపోయింది. తన వాడి పరిస్థితిని ఆ రోజు బుర్రలో పెట్టుకుని మాట చెప్పాం. కాబట్టి రాష్ట్ర ప్రధాని కనుక అందరికీ కూడా దయచేసి ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష లేదు, ఈ ప్రభుత్వానికి ఎవరి మీద కూడా వ్యక్తిగతమైన కోపం లేదు. మాదంతా కూడా మా ముఖ్యమంత్రి తాలూకా తపనంతా రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో సంక్షేమం ఏ అంశాన్ని కూడా మధ్యవర్తి దారి ఉండకుండా డైరెక్ట్గా ఆ సంక్షేమం ఆ ప్రజలకు అందాలని, దోపిడీ చూస్తూ ఉపేక్షించకూడదు అనేది ముఖ్యమైన ఆలోచన. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాం.